హాయ్ అండి, కిమ్ హాయ్ గారు సార్. నమస్తే అండి. నమస్తే. చూడండి, ఒక బ్రేకింగ్ న్యూస్. వినుకొండ రషీద్ హత్య వెనుక ఒక భారీ కుట్ర. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించి రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే భారీ కుట్రకు ప్లాన్. దీని వెనకాల ఎవరున్నారో మీరు ఊహించవచ్చు. ఈ కుట్ర చేసిన ఎవరనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే మనకు తెలిసిన విషయం ప్రజలకు తెలియాలంటే ఇంకొన్ని రోజులు టైం పడుతుంది. టైం పడుతుంది. సో అది ఆ కుట్రను ఛేదించే, ఎందుకంటే మనకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంటే మేము ఏంటంటే ఆధారాలతో సహా మొత్తం అన్నీ కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు ఫస్ట్గా దొరికిన వ్యక్తి ఏంటంటే అద్దంకి వైసీపీ నేత దొరికాడు. అలాగే ముఖ్య నాయకుడు, అలాగే ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ఆ ఫుటేజీలో కనపడ్డారు సార్. హత్య జరిగినప్పుడు ఇప్పుడు ఆ టైంలో కనపడ్డారు. వాళ్ళిద్దరిని అయితే పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నారు. వాళ్ళ సెల్ ఫోన్ ఆధారంగా ఆ హత్య జరిగిన తర్వాత ఎక్కడ ఉన్నారు అనేది ట్రేస్ చేస్తే అద్దంకి ముఖ్య నేత ఇంట్లో ఉన్నారు, వైసీపీ ముఖ్య నేత. గత 2-3 రోజులుగా వీళ్ళు ఎవరెవరికి కాల్ చేశారు ఏంటి అంతే తేలితే అద్దంకి నేత. ఇంకేందంటే పోలీసులు చేయాల్సిన సింపుల్ పని ఏంటంటే అద్దంకి నేతకి ఎక్కడి నుంచి గత 2-3 రోజులుగా ఎవరి ఫోన్ నుంచి కాల్స్ వచ్చినాయి పట్టుకుంటే సింపుల్గా ఈ కేసు సాల్వ్ అయిపోతుంది సార్. అంటే ఆ ఇద్దరు యువకులు ఇంకా దొరకలే పోలీసులకి, సీసీటీవీ ఫుటేజ్ లో దొరికారు. సో వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఆధారంగా ట్రేస్ చేస్తే అద్దంకి నేత ఇంట్లో ఉన్నారు హత్య జరిగిన ఎమ్మటే. ఇప్పుడు ఆ ఇద్దరిని కనుక పట్టుకుంటే మొత్తం కుట్ర విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కుట్ర కోణం ఎందుకంటే ఈ విషయం ఢిల్లీ దాకా వెళ్ళింది కాబట్టి అంత తక్కువగా ఏమీ వదిలిపెట్టరు, సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే పోలీసులకి ఇది ఒక సవాల్గా మారిపోయింది ఇప్పుడు. అంటే వీళ్ళ చేత కానీ తనమా, లేకపోతే వీళ్ళు డ్యూటీ సక్రమంగా చేస్తారా చేరా? లాగేశారు. లాగేశారు. ఆల్రెడీ అద్దంకి వైసీపీ నేత అయితే దొరికిన మాట వాస్తవమే. అతని ఫోన్ పట్టుకుంటే మిగతా మొత్తం బయటకు వస్తుంది సార్. ఈ రోజు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత హంతకులు ఎవరు అనేది సింపుల్ గా దొరికిపోతుంది. ఎందుకంటే ఇదే తరహాలో కదా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కుట్రలు చేస్తా ఉంటాడు, ఎవరినో ఒకరిని చంపేసి చంపించేసి దాన్ని రాజకీయంగా వాడుకోవటం జగన్మోహన్ రెడ్డికి అలవాటే కదా. శవ రాజకీయాలు చేయటం అతనికి పుట్టుకతోనే వచ్చింది, వెనతో పెట్టిన విద్య. జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకొని సీఎం సీటు 1500 కోట్లకు అడిగాడు అంటే, ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నాకు పాకుండా సీట్లు వచ్చిన దాని ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం నేను ఒక 1000 కోట్లు ఇవ్వటానికైనా సిద్ధం. అది సీఎం సీట్ ఇస్తారా, గవర్నర్ సీట్ ఇస్తారా, లేకపోతే రాష్ట్రపతి సీట్ ఇస్తారా? ఎందుకంటే డబ్బు పెట్టి కొనటానికి ఈయన ఆల్రెడీ తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకొని ఏ విధంగా సీఎం సీట్ అడిగాడో అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా అడుగుతాడు సార్? అది కాదు, 1500 కోట్లు పెట్టి సీఎం సీట్ ఎందుకు కొనుక్కుంటున్నాడు ఈయన? ఎందుకు రాష్ట్రాన్ని నాశనం చేయటానికి? అంటే ఏం చేయడానికి? ఖరీదా సీఎం సీట్? సీఎం సీట్ అంత ఖరీదా అంటే ఆయన సోనియా గాంధీకి 1500 కోట్లు ఇచ్చి సీఎం సీట్ డిమాండ్ చేస్తారని అడిగారు. ఇతని గురించి తెలిసే అప్పుడు వద్దన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంత డబ్బు పెట్టి సీఎం సీట్ ఎందుకు అడుగుతున్నారు? ఢిల్లీ గోడలు బద్దలు కొడతాము, సోనియా గాంధీ గారిని ఎదురిచ్చారు అని చెప్పి అసలు వీళ్ళు మాట్లాడే మాటలు సార్ ఏ రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఒక్క 100 కోట్ల స్కామ్కే కవిత గారిని అరెస్ట్ చేస్తే ఇన్ని కేసులు ఉన్న వ్యక్తిని 1000 కోట్ల 1000000 కోట్లు అప్పు చేసి పెట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఒక కల్తీ మద్యం ద్వారానే ఎన్ని అండి. ఈ రషీద్ హత్య వెనక కుట్ర ఉందని చెప్పి రషీద్ కుటుంబ సభ్యులకు కూడా తెలిసిందంట. అందుకనే నిన్న ఢిల్లీకి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సరే నిన్న ఢిల్లీకి వెళ్ళిన దాంట్లో రషీద్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మీకు ఎవరన్నా కనిపించారు? రాలేదు, రావని చెప్పారంట. ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వెనకాల ఉండి హత్య చేయించారనేది వాళ్ళకు కూడా తెలిసిందంట ఈ విషయం. సార్ ఇప్పుడు మందాక మీడియా ముందుకు వచ్చి సార్ ఇప్పుడు మందాక వచ్చింది రషీద్ హత్య కేసులో అద్దంకి వైసీపీ నేత ఉన్నాడు, ఇద్దరు వైసీపీ కార్యకర్తలు ఉన్నారు అని. ఇంకా వాళ్ళ కుటుంబానికి తెలియదు అంటారా? కాదు, ఈ సమాచారం ఇచ్చిందే వాళ్ళ ద్వారా, వాళ్ళ కుటుంబ సభ్యులే సమాచారం. ఇది ఇంకా సూపర్ సార్. అసలు ఈ సమాచారం అసలు నా మా కొడుకుని ఎవరు చంపారు, జిలానీ చంపాడా, లేకపోతే జిలానీ వెనకాల ఎవరిన ఉన్నారా, అతను టీడీపీయా వైసీపీ అనేది ఇంకా పూర్తి వివరాలు ఇవాళ రేపు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. ఇంకా చాలా ఇంకా చెప్పేది ఏం లేదు సార్.
దాదాపు 100% కేసు క్లోజ్ అయినట్టు. ఓకే, అయితే మొత్తానికి జిలాని హత్య చివరికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మా అబ్బాయి చావుకి కారణం, రషీద్ చావుకి కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న కనుక మాట్లాడితే ఇక అప్పుడు ఏ చర్యలు తీసుకుంటారు అనేది మేమైతే ఎదురు చూస్తూ ఉంటాం తప్ప చేసేది ఏం లేదు. ఓకే, రషీద్ హత్య వెనకాల జగన్మోహన్ రెడ్డి భార్య కుట్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి కారకుడు, ఈ రాజకీయ డ్రామా అన్నమాట సార్. లేకపోతే అద్దంకి వైసీపీ నేతకు ఎందుకుంటారు సార్ పని? అతనికి వెనకాల ఉండి ఎవరు జయించారు అనేది సింపుల్గా మీకు అర్థం కావట్లేదా? అవును, ఇలాగా హత్య రాజకీయాలు చేసి శవ రాజకీయాలు చేద్దాము. నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వం మీద విషయం కక్కడం మొదలు పెట్టాడు. ఇలా తప్పుడు రాజకీయాలు చేస్తూ హత్య రాజకీయాలు, కుట్ర రాజకీయాలు. ఇప్పుడు ఒక్క నెలలోనే ఇన్ని ఉద్యోగాలు, డిఎస్సి పోస్టులు ఇచ్చారు, పెన్షన్ 1వ తారీఖే ఇచ్చారు, 1వ తారీఖే జీతాలు ఇచ్చారు, బీపీసీఎల్ వచ్చింది, 4 ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, విశాఖలో రైల్వే డెవలప్మెంట్ గురించి కానీ, అమరావతిలో కొత్తగా రైల్వే స్టేషన్ రావటానికి కానీ, అమరావతి రాజధానికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు ఇచ్చారు, ఇన్ని ఇచ్చారు అని చెప్పి దాని గురించి ఏనాడు మాట్లాడడం. అసెంబ్లీకి వస్తే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, డెవలప్మెంట్కి కేంద్రం ఇంత డబ్బులు ఇస్తుంది, ఇవన్నీ చూసి తట్టుకోలేదుగా. ఎక్కడన్నా శవం కనపడితే హ్యాపీగా ఉంటాడు, శవం కనపడితే నవ్వుతాడు. ఎలక్షన్లు ఇతనికి 11 సీట్లు వస్తే అప్పుడు ఏడ్చాడు. ఈయనకి ఎప్పుడు ఏడుపు వచ్చింది అంటే ఇతను ఒక్కడికి అన్యాయం జరిగితే ఏడుపు వచ్చింది. సీఎం సీటు ఈయనకి ఇవ్వకపోతే ఏడుస్తాడు. ఇంకా రేపు అసెంబ్లీకి వచ్చి సీఎం సీట్లో నేను కూర్చుంటా అంటాడేమో. ఇక స్పీకర్ ప్లేసులో తమ్మినేని సీతారామును కూర్చోబెట్టమని చెప్తాడేమో నాకు అర్థం కావట్లే. వాడు బొట్టు పెట్టుకొని నిన్న రీసెంట్ మాట్లాడుతున్నాడు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నాయి, హత్య రాజకీయాలు జరుగుతున్నాయి, రోజుకు ఒకళ్ళు చచ్చిపోతున్నారు అన్నారు. ఎవరు చచ్చిపోతున్నారు లేకపోతే డెవలప్మెంట్ అవుతుందో అందరికీ తెలుసు సార్. ఓకే అండి, చూద్దామండి. రషీద్ హత్య వెనకాల జగన్మోహన్ రెడ్డి ఇంత భయంకరమైన స్కెచ్, ఆయన కుట్ర చూస్తుంటే ప్రజలు అసహించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. రషీద్ జిలాని కుటుంబాలు కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే స్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఎంతకాలం, ఇప్పటికన్నా మారు జగన్మోహన్ రెడ్డి, ఇప్పటికన్నా కనీసం నువ్వు ముందు రాజకీయ నాయకుడిగా తయారవు. ఇప్పుడు ఈ కుట్రలన్నీ మానుకో, ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పులను ఒప్పుకో, మళ్ళీ ఎన్నికల కోసం ప్రజల కోసం సేవ చేయి, మళ్ళీ ఎలక్షన్లు గెలవటం కోసం. లోకేష్ గారు ఎలాగైతే ఓడించోట సేవ చేసి ప్రజల కోసం మెప్పు పొంది 90,000 పైగా మెజార్టీతో గెలిచాడో అటువంటి ప్రయత్నాలు చేయి, ఇటువంటి కుట్రలు కాదు. ఆల్రెడీ తెనాల్లో ఒక అమ్మాయిని కూడా శవ రాజకీయాలు చేసి అప్పుడే ఆ అమ్మాయిని కూడా శవాన్ని కూడా అడ్డు పెట్టుకొని చేద్దాం అనుకున్నారు. ఆ కేసు కూడా తిరగదోడబోతున్నారు, ఇప్పుడు ఆ కేసు కూడా ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ ఒక్కటి కాదు సార్, రోజు కోటి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాంటే కల్తీ మద్యం మీద కానీ, గంజాయి మీద కానీ, డ్రగ్స్ మీద కానీ, ఏది భూ కబ్జాల ద్వారా కానీ, కొండల్ని కబ్జా చేసి విజయసాయిరెడ్డి ఒకళ్ళు, ఈయనొకటి, వీళ్ళు చేసిన అరాచకాలు ఎన్ని సార్? పప్పు చెక్కల కవర్ల గురించి అండి మరో వీడియోలో మరి మాట్లాడుకుందాం. ఈ దారుణమైన కుట్రల గురించి, జగన్మోహన్ రెడ్డి కుట్రల గురించి ఇవాళ సాయంత్రం కానీ రేపు కానీ రషీద్ కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మళ్ళీ మనం వీడియో చేద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.